చంద్రబాబు నాయుడుకి అలవాటే కదా, నిరంతరం ఆయన గతంలోనూ చెప్పాడు 20-20 అని చెప్పి. ఆ రోజున ప్రజలు మోసం చేశాడు, మళ్ళా ఈ రోజున 20-47 అని చెప్పి కొత్తగా విజనరీ అని చెప్పి కొత్తగా విజనరీని తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, విజనరీ అంటే నిన్నే తెలిసిపోయింది మీ యొక్క మాట తీరు. బైపీసీ చదువుకుంటే ఇంజనీరింగ్ సీట్ వస్తుందనే, ఇంజనీరింగ్ చదవచ్చనే మీ యొక్క నాలెడ్జ్కి మేము అందరం చూసాం. మీ విజనరీ ఏటో తెలిసిపోయింది, నిన్నే తేటతల్లమైంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ప్రజల్ని ఎన్నిసార్లు మీరు మోసం చేస్తారని ఈ రకంగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు ఇస్తూ తప్పుడు ఆలోచనలతోటి ప్రజలను మాయ చేసి అధికారంలో రావాలని మట్టుకి మీరు ఆలోచనలు మానుకోండి. ప్రజలను మోసం చేసి ఏదో రకంగా అధికారంలో రావాలని ఒకసారి మొన్న వచ్చాడు. వచ్చే 5 సంవత్సరాలు కూడా ఒక నియంత పాలన, ఒక సొంత సామాజిక వర్గానికి, ఒక సొంత జన్మభూమి కమిటీలని వారితోటే పబ్బం గడుపుకుని ఎక్కడా కూడా ఆయన బ్రాండ్ లేకుండా, ఒక్క పథకాన్ని కూడా సామాన్యుడికి ఇవ్వకుండా 5 సంవత్సరాల కాలం గడిపినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మిగిలిపోతే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 30 నుంచి 35 పథకాలు పెట్టి ప్రజల మన్నన పొందిన ముఖ్యమంత్రిగా ఈ రోజున ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్కి వెళ్తూ ఉన్నాం. మా నాయకుడు త్రికరణ శుద్ధిగా మొన్నటిదాకా మీరు చెప్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు పనిచేస్తూ ఉన్నాడు, ఉక్రెయిన్ లాగా ఇలాగా రాష్ట్రం అధోగతి పాలైపోతుందో, అప్పులు పాలైపోతుందని చెప్తున్నావు కదా. మేము చెప్తున్నాం, మా నాయకుడు చెప్తా ఉన్నాడు, మేము ఎలక్షన్కి వెళ్తూ ఉన్నాం, మేము ఇవన్నీ కూడా ఈ పథకాలన్నీ కంటిన్యూ చేస్తామని వెళ్తూ ఉన్నాం. నువ్వు రా, నువ్వు దమ్ముంటే నువ్వు మేము పథకాలు వచ్చిన వెంటనే మేము రద్దు చేస్తామని నువ్వు రా ఎలక్షన్లోకి. అంతేగాని ఈ రకమైన మాటలతోటి, ఈ రకమైన ఎల్లో మీడియా ప్రచారాలతోటి నువ్వు రావాలని ప్రయత్నం చేయకని చెప్పి తెలియజేస్తాం.